ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి వరడే అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అందిన వార్త, కారు లారీ ఢీకొని హెడ్ కానిస్టేబుల్ అయితే మృతి చెందాడు. ఇక వివరాలు అన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాలకు వెళ్ళినట్లయితే కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తాడ్బాయి మండలం దేవాయిపల్లి గ్రామ శివారు ఈ తెల్లవారుజామున లారీ కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ మృతి చెందాడు. తాడ్బాయి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. డ్యూటీ నిమిత్తం కామారెడ్డి నుంచి తాడ్బాయి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ తలకు తీవ్ర గాయం కావడంతో మృతి చెందాడు. ఈ ఘటనపై తాడ్బాయి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తూనే ఉన్నారు. రోజు రోజుకి ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు అయితే పెరిగిపోతూనే ఉన్నాయి. కారు ప్రమాదంలో ఈరోజు మనకు రోడ్డు యాక్సిడెంట్లో అయితే ఒక హెడ్ కానిస్టేబుల్ అక్కడికక్కడికే మృతి చెందడం జరిగింది. రోజుకు కారులో కానీ రోడ్డు ప్రయాణంలో కానీ, అలాగే విమానంలో కానీ, ఇక్కడ రైల్వేలో కానీ ఎక్కడ చూసినా రోడ్డు ప్రయాణాలు యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి బయటికి వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి అని ప్రభుత్వం అయితే వెల్లడిస్తూ వస్తూనే ఉంది. అయినా రోజు రోజుకు మనకు యాక్సిడెంట్లు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.